अंगनवाड़ी उद्योग तम न्यायम डिमांड परिष्कारं कोसम सम्मे चेस्तुन्न नेपथ्यंलो अंगनवाड़ी केंद्रालनु ICDS द्वारा बलवंतंगा स्वाधीनं चेसुकोवडानिकि वच्चिन अधिकारुलनु प्रजाप्रतिनिधुलु ग्रामस्थुलु अड्डुकुन्न संघटन जिल्लालो जरिगिंदि। వేములవాడ మండలం కోనాయిపల్లి ఎదురుగట్ల గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రాలను ICDS అధికారులు బలవంతంగా తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకొని యత్నం చేయగా ఎదురుగట్ల సర్పంచ్ కరుణాకర్తో పాటు గ్రామస్తులు అడ్డుకొని అధికారులను తిప్పి పంపించారు। ప్రజాస్వామ్య యుద్ధంగా సమ్మె చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ICDS అధికారులు ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కోర్టుకు వెళ్తామని సర్పంచ్ కరుణాకర్ హెచ్చరించారు। వాళ్ళ నచ్చి కదా చెప్పా చేయాల్సి చేయాలి తప్ప ఇట్లా పడగొట్టడం ఇది సరైన పద్ధతి కాదు, న్యాయం కాదు, ఇది పూర్తి చట్టవ్యతిరేకమైన పని, ఇది ప్రభుత్వం చేయాల్సిన పని కాదు ఇది। లేదండి మాట్లాడండి, ప్రజలందరూ నచ్చి నచ్చి వాళ్ళందరితో మాట్లాడండి, వాళ్ళంతా మాట్లాడాలి, మరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మరి ఇక్కడ స్కూళ్ళు తెరిపించాలి। ఇలా వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని కించపరిచే విధంగా మీరు అంగన్వాడి టీచర్లు మరి మీతో ఏమైతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోది, మరి మీరు స్కూల్కి వచ్చినా రాకుండా నడుతుంది, మేము బాధ్యత మేము ప్రభుత్వ అధికారులం, మరి దొంగలాగా మేము తాళాలు పడగొట్టి లోపల చెప్తామనే పరిస్థితి దీన్ని పూర్తిగా మా గ్రామం తరఫున మరి పిల్లల తల్లిదండ్రులు అందరి తరఫున కూడా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం। అరే తాళాలు పడగొట్టడం ఏందా, ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే కూలికూరల దేశమా, ఏం పరిపాలన నడుస్తుంది, ఏం పరిపాలన చేస్తున్నారు, ప్రజాస్వామ్య బద్ధంగా వారి న్యాయమైన అంగన్వాడీ టీచర్ల న్యాయమైన కోరికలు పరిష్కరించండి, పరిష్కారం చేయడం మీకు చేత కాకపోతే కనీసం వాళ్ళతో సంప్రదించి మాట్లాడి మీకు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి మీకు సమస్య పరిష్కరిద్దాం చెప్పండి, కానీ వాళ్ళని పూర్తిగా పక్కకి పెట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలని చెప్పి ఇలా అధికారులు వచ్చి తాళాలు పడగొడితే ఇలా ఏమన్నా ప్రజాస్వామ్య విధం ఉందా, ఇది ఏమైనా పద్ధతి ఉందా, వ్యవస్థ ఏమైనా న్యాయమైన ఇది, పూర్తిగా దీన్ని మేము తప్పు పడుతూ ఉన్నాం, వెంటనే టీచర్ల సమస్యలు పరిష్కరించాలి, ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్లను తెరవాలి, మీక పిల్లలకు ఏ విధంగా ఫుడ్ పంపిణీ జరగాలి, పిల్లలను చూసుకోవాలి, ఇప్పటికీ వారం రోజులకి వెళ్ళి మీ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వారి సమస్య పరిష్కరించండి, ఇక దొంగల్లాగా తాళాలు పడగొట్టడం సరైన విధానం కాదు అని చెప్పి ఎదుగుదల సర్పంచి నేను సోయినని కరుణాకర్ నా పేరు, మరి నేను ఖచ్చితంగా వారి టీచర్లకు మద్దతు తెలుపుతూ ఉన్నాం, మా గ్రామ ప్రజలు అందరం కూడా మేము టీచర్లకు మద్దతు తెలిపి మరి ఈ గ్రామ అంగన్వాడీ మేము కాపాడుకుంటాం, అదేవిధంగా పిల్లలకు వెంటనే టీచర్లు హాజరయ్యే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం। ఇంకొకసారి మాత్రం తాళాలు పడగొట్టే చర్యకు పూనుకోవద్దు, మరి చట్టరీతే వారిపైన కోర్టుకు కేసులు వేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఉద్యోగస్తుల తాళాలు పడగొట్టే పైన వారిపైన మరి కోర్టులో కేసులు వేసి మరి చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం।